కమింగ్ టు అవర్ తెలుగు స్టేట్స్ ఇష్యూస్, ఒకసారి నిన్న వచ్చిన రిజల్ట్ పైన నా క్వశ్చన్ సార్. ఫస్ట్ గా మీకు, హర్యానాలో మోదీని ఎక్కువగా ఎక్కడ కూడా చూపించలేదు ఆ పార్టీ. ఆయనని ఫ్రంట్ లైన్ లో పెట్టి క్యాంపెయిన్ చేయడము, రోడ్ షోలు చేయడము ఇలాంటివి ఎక్కడా కనిపించలేదు. రాహుల్ గాంధీ చాలా స్పెషల్ ఫోకస్ పెట్టుకోవడం కావచ్చు, కమ్యూనిటీస్ ని బాగా ఏకం చేసుకున్నామన్న అభిప్రాయం వాళ్ళు ఎప్పుడు వాళ్ళ స్పీచెస్ లో వెలుబుచ్చారు బాహటంగానే. బట్ ఎక్కడ జరిగని వ్యతిరేకత బీజేపీ పైన హర్యానాలోనే జరిగింది సార్. వాళ్ళ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పోర్ట్స్ పర్సన్స్ అవ్వచ్చు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ అవ్వచ్చు, పొలిటికల్ ఇష్యూస్ అవ్వచ్చు, అనేక ఇష్యూస్, బట్ అనూహ్యంగా హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోవడం అనే విషయం పైన మీ అభిప్రాయం ఏంటి సార్? నాకు పెద్దగా హర్యానా రాజకీయం గురించి తెలియదు, దూరం నుంచి అర్థమైంది. కాస్త అర్థమైన వాళ్ళు చెప్పేది విని మాత్రం మనం చెప్పాలి. ఒక ప్రజాస్వామ్య దేశంలో, మనలాంటి పేద దేశంలో ఒక పదేళ్ల పాటు అధికారంలో ఉంటే మళ్ళీ రావటం అంత తేలిక కాదు, జాతీయ స్థాయిలో అంతే, రాష్ట్రాల్లో అంతే. మనలాంటి దేశం ఎందుకు? ఇప్పుడు అమెరికాలో ఇవాళ ప్రధాన సమస్య ఏమిటి, అధికారంలో ఉన్నటువంటి అంటే రాష్ట్రపతిగా పదవులు ఉన్నటువంటి డెమోక్రాటిక్ పార్టీకి 4 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వ్యతిరేకత. నిజానికి డెమోక్రాటిక్ పార్టీ అందరూ చెప్తారు గత 20-30 ఏళ్లలో ఆ రాష్ట్రపతి జో బైడెన్ మరి చాలా ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా, పార్లమెంట్ ఉభయ సభల్లో ఆయనకి మద్దతు లేకపోయినా కూడా చాలా ఎక్కువ విజయాలను సాధించారు. అమెరికాలో ఒక చట్టాన్ని రాష్ట్రపతి చేయించగలడం చాలా గొప్ప విషయం, ఎందుకంటే అమెరికన్ కాంగ్రెస్ అంటే అమెరికన్ పార్లమెంట్ రాష్ట్రపతి మాట వినదు. మరి చాలా ఎక్కువ విషయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, క్లైమేట్ చేంజ్ కానీ, లేకపోతే పేదలకి మధ్యతరగతికి పెద్ద ఎత్తున ఆర్థికంగా సాయం చేసే ఏర్పాటు కానీ, తర్వాత యుక్రెయిన్ యుద్ధంలో మరి నేటో మొత్తానికి నాయకత్వాన్ని ఇచ్చి యుక్రెయిన్ని రష్యా అంత పెద్ద దేశాన్ని నిర్వహించే అవకాశాన్ని ఇవ్వటం కానీ, ఇజ్రాయెల్ విషయంలో కానీ, అదొరకు ట్రంప్ చేసినటువంటి ఆ తొందరపాటు చర్యలు దాన్నన్నీ పక్కన పెట్టి కొంచెం విశ్వసించవచ్చడం కానీ, కానీ గెలుపు గెలుస్తుందో ఓడుతుందా అన్న భావం ఉంది. కాబట్టి అధికారంలో ఉన్న పార్టీకి ఎప్పుడూ కూడా ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. అంచేత జాతీయ స్థాయిలో బీజేపీ 2వసారో 3వసారి నెగ్గినా రాష్ట్రం నెగ్గినా అది చిన్న విషయం కాదు. మన చర్చ అంత ఎంతసేపటికి చాలా చిన్న విషయం, ఎవరు గెలుస్తారో కానీ పరిపాలన ఏం జరుగుతోంది, ఆర్థిక వ్యవస్థ ఏమవుతుందని పట్టించుకోవట్లేదు. హర్యానాని మీరు చూసినట్టయితే 360,000 కోట్ల రూపాయలు నాకు అర్థం గుర్తున్నంత వరకు 2014లో వాళ్ళ స్థూల రాష్ట్ర ఉత్పత్తి GSDP అంటాం, ఈవేళ అది 12 లక్షల కోట్లు దాటింది, 3.5 రెట్లు పెరిగింది. బహుశా దేశంలో అతి వేగంగా అతి ఎక్కువ GDP పెరిగినటువంటి రాష్ట్రం అది. మన దేశంలో ఏమవుతుందంటే మన చర్చ ఒక రాజకీయంలో ఉన్న దిగజారుడు ధోరణి వల్ల, నాకు వ్యక్తిగతంగా నువ్వేమి ఇచ్చావని తప్ప నా సమాజానికి నువ్వేం చేసావు, ఆర్థిక వ్యవస్థను కల్పించావని చర్చకు రావట్లా. అందుచేత 10 ఏళ్ళు నిజంగా మనోహర్ లాల్ ఖట్టర్ అక్కడ నిజాయితీ అయినా సమర్థమైన పాలన అందించాడు. నేను స్వయంగా హర్యానా 5 ఏళ్ల క్రితం చూశాను, గత శాసనసభ ఎన్నికలకు ముందు హర్యానాలో నేను ఉన్నాను, పర్యటన చేశాను కొంతకాలం. నేను చాలా సంతోషపడ్డాను, 3 కనిపించిన నిజాయితీ కనిపించింది, సామర్థ్యం కనిపించింది, సరైన ప్రాధాన్యాలు కనిపించాయి రాష్ట్ర భవిష్యత్తు కోసం చెప్పని. మహిళల విద్య కావచ్చు, విద్యను బాగు చేయడం కావచ్చు, మరి ఆర్థిక అభివృద్ధి ఊతం కావచ్చు, మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, ఇవన్నీ కూడా. కాబట్టి ఈ నేపథ్యంలో దీర్ఘకాల అభివృద్ధి కోసం పనిచేస్తే ఓట్లు పడడం కష్టం అవుతుంది. ఓ పక్కన స్వల్పకాల రాజకీయ ప్రయోజనాలు, రెండో పక్కన దీర్ఘకాల దేశ ప్రయోజనాలు. ఈ సంఘర్షణలో మనోహర్ లాల్ ఖట్టర్ లాంటి వాళ్ళు దీర్ఘకాలానికి పెద్ద పీట వేశారు. ఆ కారణంగా వ్యతిరేకత అన్నట్టు కనిపిస్తుంది. కానీ హర్యానా ఢిల్లీకి చుట్టుపక్కల ఉన్నది, గ్రామీణ ప్రాంతాలు ఉన్నా కూడా ఆ నగర ఢిల్లీ నగర ప్రభావము, కొంచెం పట్టణీకరణ ప్రభావం చాలా ఉన్నది. ఆర్థిక ప్రగతి వల్ల మంచి జరుగుతుందన్న విశ్వాసం ఎక్కువ మందికి కనిపిస్తున్నది. వాళ్ళ దేశంలోనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఒక 15 ఏళ్ల పాటు ఈ దేశానికి ఇంకా రాజకీయ సంక్షోభం ఉన్నది. ఎందుకంటే దేశంలో ఆర్థిక ప్రగతికి మెజారిటీ లేదు, ఆర్థిక ప్రగతి ద్వారా ప్రజలను ఒప్పించే అవకాశం ఇంకా దేశంలో రాలా. 30% ఉండొచ్చు, మంచి రోడ్లు కావాలి, మంచి పెట్టుబడులు కావాలి, ఉపాధి కల్పన కావాలి, ఆర్థిక వ్యవస్థ పెరగాలి, ఎకనామిక్ గ్రోత్ కావాలని చెప్పిన వాళ్ళు 30% ఉండొచ్చు, సరిగ్గా ఎవరు చెప్పలేరు, కానీ 50% దాటలేరు. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళల్లో, చదువు అందనటువంటి వాళ్ళల్లో, ఏ పాపం ఎరగకుండా చదువు అందని వాళ్ళల్లో, పేద వర్గాల్లో ఆర్థిక ప్రగతి వల్ల నా జీవితంలో నాకేం జరుగుతుందన్న విషయం ఇంకా అర్థమయ్యే పరిస్థితి రాలా. వాళ్ళ జీవితం కూడా మెరుగుపడుతోంది, కానీ కోరుకున్నంత మెరుగుపట్టలా. కొంతమంది కొంచెం చదువు ఉన్నవాళ్ళు, మంచి చదువు అందిన వాళ్ళు, మధ్యతరగతి వర్గాల వాళ్ళు, కాస్త కొంత పెట్టుబడి ఉన్నవాళ్ళు ఆర్థిక ప్రగతి అప్పుడు వేగంగా ఎదుగుతారు. మిగిలిన వాళ్ళకి ఆర్థిక ప్రగతి వల్ల టెలిఫోన్లు వచ్చినాయి, యూపీఐ వచ్చింది, టీవీలు వచ్చినాయి, లేకపోతే కరెంటు వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి, కానీ
నాకు అనుకున్నంత రాలేదన్న భావన అక్కడ ఉన్నది ఓకే ఓకే బహుశా ఇంకో 10 15 ఏళ్ళు దరితి జరిగితే గాని ఈ 50% పైగా ఆర్థిక ప్రగతికి మనకు మద్దతు లభించదు హర్యానా మహానగరానికి పక్కన ఉండే ఢిల్లీ ఒకప్పుడు కేవలం రాజధాని రాజకీయమైన రాజధాని కానీ ఢిల్లీ ఇవాళ దేశంలో అతి కీలకమైన ఆర్థిక కేంద్రమైంది ఢిల్లీ గాని లేకపోతే మీకు నోయిడా గాని లేదంటే గజియాబాద్ గాని సోనేపట్ గాని గుర్గాం గాని ఇవన్నీ కలిపి నేషనల్ క్యాపిటల్ రీజియన్ అని చెప్పుంటాము ఇది ఈ దేశంలోనే బొంబాయి ఒకప్పుడు బొంబాయి అనుకున్నాడు బొంబాయి వేసి ఢిల్లీ ముందు ఎగిదొడుపు ఇప్పుడు ఆర్థికంగా ఉపాధి కల్పన గాని కొత్త పెట్టుబడులు గాని అంత ఢిల్లీ చుట్టూ చేరింది ఓకే దాని ప్రభావం ఇక స్పష్టంగా ఇవాళ మీకు హర్యానా హర్యానా మీద కనిపిస్తుంది దాంతో పాటు కులాల గొడవ మీరు చెప్పారు వ్యతిరేకత వ్యతిరేకత ఎక్కడ ఉంది ప్రధానంగా అక్కడ బాగా ప్రభావశీలమైనటువంటి జాట్ లాంటి కులాల్లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఆ నాయకత్వాన్ని పెంచడం కావచ్చు లేకపోతే కనీస మద్దతు ధర మనకి వ్యాపారంలో సంక్షోభాన్ని పరిష్కారం అని చెప్పినటువంటి పొరపాటు వాదనని అంగీకరించేటువంటి కొందరు కానీ లేకపోతే మరి సాధ్యం కానటువంటి పెన్షన్ సిస్టమ్ని కంటిన్యూ చేయాలని చెప్పని దానిలో భాగంగా పాతకాల పద్ధతుల్లోనే సైన్యంలో మనకి నియామకాలు ఉండాలి అగ్ని విరుద్ధం అని చెప్పిన వాళ్ళు వీళ్ళంతా కూడా ప్రధానంగా జాట్కులు వస్తారు వాళ్ళకి గొంతు ఎక్కువ ఉన్నది బలం ఉన్నది రాజకీయంగా పరపతి ఉన్నది దాన్ని చూసి రాష్ట్రం అంతా వ్యతిరేకంగా ఉన్నారన్న భావం కలిగించేశారు ఓకే మరి నాకు అర్థమైనంత వరకు బీజేపీ వారు జాట్ వాళ్ళని పక్కన పెట్టి మిగతా కులాలన్నీ సమీకరణం చేసే ప్రయత్నం చేశారు ఒక కులం ఆధిపత్యం ఉంటే మిగతా కులాలన్నీ వ్యతిరేకిస్తాయి కాబట్టి దానిలో రాజకీయ లోక్యం ఉన్నట్టుంది కానీ ప్రధానమైన విషయం దేశ భవిష్యత్ దృష్ట్యా ఈ కులాలు వర్గాలు ఇవన్నీ ఎంతకాలం నిలవు దానివల్ల ప్రయోజనం లేదు ఆర్థిక ప్రగతికి ఇవాళ ఓటు పడింది దానికి కారణం అది ఢిల్లీకి సమీపంలో ఉన్న ప్రాంతం కాబట్టి ఆర్థిక ప్రగతి ఫలితాలు మాకు అందినాయన్న భావం మెజారిటీలో కనిపిస్తున్నది ఆ కారణంగా నెక్కొచ్చారు ఓకే బట్ సార్ ఎలక్షన్ రిజల్ట్కి సంబంధించి డెవలప్మెంట్స్ అన్నీ ఒకవైపు అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మీలాంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటాయి అక్యురేట్గా నిజంగానే ఇదే గెలుపుకి కారణం ఇదే ఓటమికి కారణం అనే ఎగ్జాంపుల్స్ కూడా మన కళ్ళ ముందు ఉంటాయి కానీ ఎక్కడో ఒక చోట ఈవీఎంస్కి సంబంధించిన క్వశ్చన్ మార్క్స్ ఆ స్పెక్యులేషన్స్ చాలా ఎక్కువగా వినిపిస్తుంది ఈ దేశంలో పచ్చగా చెప్తున్నాను ఇది చాలా మూర్ఖమైన నిరర్థకమైన నిరాధారమైనటువంటి చర్చ నేను నిష్కర్షగా చెప్తున్నాను ఎన్నికల్లో ఎన్నికల సంస్కరణ కోసం జీవితం అంతా వెచ్చించిన వాడిని ఈ దేశంలో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు నడుం కట్టి చాలా మేరకు సాధించిన వాడిని అట్లాగే ఈ దేశంలో ఓటర్ గుర్తింపు కార్డులు అందరికీ అందేట్టుగా గట్టిగా పోరాడి అందరికీ అందే ఏర్పాట్లు చేసిన వాడిని 25 ఏళ్ల క్రితం మొదలెట్టి నేర చరిత్ర వల్ల బయటపెట్టడం కోసం చట్టం తీసుకోవడంలో గట్టిగా కృషి చేసిన వాడిని అట్లాగే రాజకీయ పార్టీల నిధులను కూర్చో చట్టాన్ని ఏర్పాటు చేసిన వాడిని ఎన్నికల్ని పర్యవేక్షించిన వాడిని అంతర్జాతీయంగా ఎన్నికల్ని పర్యవేక్షించిన వాడిని వివిధ దేశాల్లో మన దేశంలో పరిపాలన యంత్రాంగంలో మామూలు పరిపాలనలో చాలా అవినీతి ఉంది అసమర్థత ఉంది అందరికీ తెలుసు అలసత్వం ఉంది కానీ ఎన్నికల విషయంలో తొలి రోజు నుంచి 1952 నుంచి కొన్ని పద్ధతుల్ని ప్రమాణాలని పాటించాం జవాబుదారితనాన్ని తీసుకొచ్చాం చాలా పారదర్శకమైనటువంటి పద్ధతులను ఏర్పాటు చేసుకున్నాం ఈవీఎం అనేది ఇదేది కంప్యూటర్ నెట్వర్క్లో ఉన్నది కాదు అది ఒక సెపరేట్ మెషిన్ ఒక ఒక కౌంటింగ్ మెషిన్ లాంటిది దీనికి వేరే కంప్యూటర్కి సంబంధం లేదు రెండు ఈ ప్రోగ్రామ్ అంతా చాలా పక్కాగా నిపుణులంతా కూడా ఆచి తూచి పరిశోధన చేసి పర్ఫెక్ట్గా ఏర్పాటు చేసింది మూడు ప్రతి దశలోనూ రాజకీయ పార్టీల అభ్యర్థుల ఏజెంట్లు అక్కడ ప్రమేయం ఉంటుంది ఇక్కడ మాక్ పోలింగ్ ఉంటుంది ఆ తర్వాత అది పెట్టడంలో ఉంటుంది అక్కడ ప్రోగ్రామ్ పెట్టడంలో ఉంటుంది ఆ తర్వాత ఈవెన్ భద్రపరచడంలో ఉంటుంది అక్కడ రాజకీయ పార్టీల కార్యకర్తలు అక్కడ కాపలా ఉండొచ్చు తర్వాత ఓపెన్ చేయడంలో ఉంటుంది తర్వాత కౌంటింగ్లో ఉంటుంది మూడోది ఓడిపోయిన సరే ప్రతిసారి కొంతమంది ముందు చూపు లేని వాళ్ళు లేకపోతే నేను గెలిస్తే ఎన్నికలు బాగా జరిగినట్టు ఓడిపోతే ఎన్నికలు బాగా జరిగినట్టు అని చెప్పినటువంటి మూర్ఖులు కొందరు ఇప్పుడు ఉంటారు ప్రతిదేశంలో ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు అమెరికాలో అతడు గెలిస్తే ఎన్నిక బాగా జరిగినట్టట ఓడితే ఇంకా ఎన్నికెందుకైతే ముందుగానే ప్రకటించవచ్చుగా వాడు గెలిచాడని చెప్పని ఎన్ని గొడవ ఎందుకు ఇంకా జనం ఎందుకు ఓట్లు ఎందుకు ఎన్ని రాష్ట్రాలు ఎన్ని రకాల తీర్పులు వస్తున్నాయి తెలంగాణలో తీర్పు ఎట్లా వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఎట్లా వచ్చింది తమిళనాడులో ఎట్లా వచ్చింది కర్ణాటకలో ఎట్లా వచ్చింది జమ్మూ కాశ్మీర్ ఎట్లా వచ్చింది అంటే మీరు నెగ్గితే అంత బాగుంది మీరు నెగ్గకపోతే బాగోలేదని చెప్పిన ఇది వివాదం కానే కాదు దీనిలో అసలు చర్చకు ఆస్కారం లేదు సార్ యాక్చువల్గా పోస్టల్ బ్యాలెట్ ఈవీఎం కైండ్ ఆఫ్ మెథడ్స్ మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏమున్నాయి సార్ ఏమైనా పెడితే బాగుండు గతంలో మనం బ్యాలెట్ బాక్సులు పెట్టాం
బ్యాలెట్ పేపర్లు పెట్టాం. 199 పాయింట్ ఎన్నిక బాగా జరిగినా కూడా చాలా చోట్ల బ్యాలెట్ బాక్స్లు ఎత్తుకుపోవటం, తగలబెట్టడం, నూతుల్లో పారేయటం, చివరి క్షణంలో చివరి అరగంటలో వచ్చేసి కపకప గుద్దేయటం, ఇష్టం వచ్చినాడికి, ఇవన్నీ అనుభవం ఉంది. ఒక జిల్లా కలెక్టర్గా మరి ఇవన్నీ నేను గమనించాను, అధికారులందరికీ తెలుసు. అయినా కూడా మొత్తం మీద యంత్రాంగం నిజాయితీగా నిష్పక్షంగా ఉంది కాబట్టి పెద్దగా ప్రభావం లేదు. మళ్ళీ రీపోలింగ్ వగేరా చేశాం, ఇప్పుడు చాలా మేరకు అది పోయింది. దాంతోపాటు ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో ఓటర్ గుర్తింపు కార్డులు భారతదేశంలో ఒక్క దేశంలోనే ప్రతి ఓటర్కి ఫోటో ఐడెంటిటీ కార్డు మనం ఇస్తున్నాం. అలాగే ఓటర్ రోల్లో ఎన్నికల ఓటర్ల జాబితాలో ఓటర్ ఫోటో ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ లేదు నా తెలిసిన తరపు. అన్ని రకాల ఏర్పాట్లు ఇవాళ ఇవాళ అమెరికా లాంటి దేశంలో కూడా ఓటర్ గుర్తింపు కార్డులు లేవు. ఓటర్ల జాబితాలో ఓటర్ పే ఓటర్ బొమ్మ ఉండదు. అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నాం ఈ దేశంలో. కాబట్టి అందుకనే ఇప్పటిదాకా డబ్బు ఓటుకి డబ్బు పంచుతున్నారు, గెలిచిన తర్వాత దేశాన్ని దోచుకుంటున్నారు, తాత్కాలికమైన తరాలతో ప్రజల్ని భ్రమ పెడుతున్నారు, కులం మొత్తం రచ్చగొడుతున్నారు. అది నేడు నాడు జరిగింది, నేడు ఇంకా జరుగుతుంది. కానీ అయినా కూడా ఓటర్ ఈ దేశంలో స్వచ్ఛందంగా డబ్బుకి లొంగో లేకపోతే తాయిలాలకు భ్రమపడో లేకపోతే మనసు కొట్టో ఒక కులం కారణంగానో మతం కారణంగానో ఏ కారణమైనా కావచ్చు, ఏ కారణం అది ఓటర్ ఇష్టం, స్వచ్ఛందంగా ఓటేస్తున్నమాట వాస్తవం. బలవంతంగా ఎవరు ఓటేయించట్ల వేసిన ఓట్లు నిజాయితీగా లెక్క పెడుతున్నమాట వాస్తవం. లెక్క పెట్టిన తర్వాత నెగ్గిన వాడిని ప్రకటించడంమాట వాస్తవం. ప్రకటించాక ఇప్పటిదాకా విచక్షణతో రాజకీయ పార్టీలన్నీ కూడా విజ్ఞతతో ఎవరు నెగ్గితే వాళ్ళు దాన్ని అంగీకరించి రాజ్యాంగబద్ధంగా అధికారం శాంతియుతంగా మార్చడం వాస్తవం. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దేశ ప్రజాస్వామ్యం నిలబడింది. ఈవేళ దేశంలో ఎన్నేళ్ళు పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ, ఇన్నేళ్ళు ఇన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు కూడా అధికారం చేపించుకున్న కాంగ్రెస్ పార్టీ, కర్ణాటకలో ఎట్లా వచ్చారు, ఇప్పుడు జేఎన్కేలో ఎట్లా వచ్చారు, తెలంగాణ ఎట్లా వచ్చారంటే మీరు వస్తే బాగున్నట్ట, మీరు రాకపోతే బాగున్నట్ట. కాంగ్రెస్ పార్టీ ఏమాట అంటాం, అదేదో చిన్న చితక పార్టీలు, మెచ్యూరిటీ లేని పార్టీలు, దేశం అంటే అవగాహన లేని పార్టీలు, అనుభవం లేని పార్టీలు మాట్లాడితే ఏదో వాకులు చౌకలు మాట్లాడుతున్నారు, అర్భకులు అనుకోవచ్చు. అది సరైన పద్ధతి కాదు. బట్ ఒకవైపు మోదీ గ్రాఫ్ డే బై డే డౌన్ఫాల్ అవుతుంది, బాగా ఆయన మీద వ్యతిరేకత పెరుగుతుంది అనే వార్తలు ఓటేశారమ్మా, అది మీ ఇష్టం, మీరు తెలుసుకోండి. జనం మోదీకి వెళ్ళండి మీరు, అంటే మోదీ ఓడిపోతేనే మీకు ఎన్నికలు బాగోలు జరిగినట్ట అని మీకు గెలిచే హక్కు ఉందా? మీ గ్రాఫ్ ఏం బాగుంది మోడీ ఆ రకంగా మాట్లాడితే? ఏం మాట్లాడుతున్నాం మనం? ఇది కాదు పద్ధతి. ఎన్నికలు ప్రజలు నిర్ణయిస్తారు, ఇది ఎవడి జన్మ హక్కు కాదు, ఏ పార్టీ జన్మ హక్కు కాదు, ఏ కుటుంబం జన్మ హక్కు కాదు, ఏ వ్యక్తి జన్మ హక్కు కాదు. ఎన్నికలు ప్రజలు నిర్ణయిస్తారు ఏది బాగుందని చెప్పినది. ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల కమిషన్కి ఎన్నికలు ఎవరు గెలిచాడు వారికి అనవసరం. ఎన్నికల ప్రక్రియ నిజాయితీగా జరిగిందా, ఆ విషయంలో నేను ఘంటాపథంగా చెప్తున్నాను. ఇవాళే కాదు, ప్రతిసారి ఎన్నికలు ఓడిపోయిన ప్రతిసారి ఏదో పార్టీ గొడవ చేస్తుంది. జయలలిత గారు ఓడిపోగానే ఈవీఎంల వల్ల అని చెప్పి ప్రకటన చేసింది, కోర్టుకు వెళ్ళింది. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఓడిపోగానే ఆయన కోర్టుకు వెళ్ళారు. అమరేందర్ సింగ్ పంజాబ్ నుంచి ఓడిపోగానే కోర్టుకు వెళ్ళారు. కోర్టు అన్ని చోట్ల తిరస్కరించింది, చాలా ప్రామాణికం అని చెప్పని. అంతర్జాతీయంగా 131 దేశాల దౌత్య నిపుణులు పరిశీలించారు మన ఈవీఎంలని, ప్రపంచం అంతా పరిశీలించింది, అగ్రరాజ్యాలన్నీ పరిశీలించినాయి. పారదర్శకంగా వాళ్ళ ముందు ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ చూపెట్టింది, 100% బ్రహ్మాండంగా ఉందండి. లేకపోతే ఇప్పుడు అమెరికాలోనో బ్రిటన్లోనో సోషల్ మీడియాలోనో వేయమరికి ఏం చెప్పేవాళ్ళు, ఇండియా ఎన్నికలంతా ఫార్స్ అని చెప్పేవాళ్ళు. ఎవరు అంటే చూసారు, మీరు గమనించారా? అంతే, అబద్ధాలు అవాకులు చౌకులు ప్రచారం చేయబోకండి. ప్రజాస్వామ్యంలో భారతదేశంలో చాలా లోపాలు ఉన్నాయి, ఓట్లు కొంటున్నారు, అన్ని బాగున్నాయి. నేను అంటలా, నా అంత గట్టిగా ప్రజాస్వామ్యంలో లోపాలను విమర్శించిన వాడు లేడు, నా అంత గట్టిగా సంస్కరణల కోసం పోరాడిన వాడు లేడు, అన్ని బాగున్నాయి అంటలా. కానీ ఇది కాదు తప్పు, ఇది అబద్ధం. ఈ ముగ్గురు చెప్పానే, సుప్రీంకోర్టు కొట్టేసింది, తర్వాత ఎన్నికల్లో ముగ్గురు ఘంటాపథంగా గెలిచారు. అదే జయలలిత గారు బ్రహ్మాండంగా, అదే ఈవీఎంలు గెలిచారు, అదే అమరేందర్ సింగ్ పంజాబ్ లో ఈవీఎంలు గెలిచారు, అదే చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంలు గెలిచారు. ఇంతకంటే ఇవాళ నాలాంటి వాళ్ళకి మంచి చెడు ఒక జీవితం అంతా కూడా విశ్వసనీయత అబద్ధం ఆడము, నిజం దాచము, సమాజ ప్రయోజనం కోసం ఉన్నాం అనే విశ్వాసం ఉన్నది. నేను ఘంటాపథంగా గుండెమే చేసి చెప్తున్నాను, మన తప్పులున్నది ఎన్నికల ప్రక్రియలో కాదు, ఈవీఎంలలో కాదు, పోలింగ్ బూత్లో కాదు, పోలింగ్ బూత్ బయట, పోలింగ్ బూత్ బయట ఓట్ల కొనుగోలులో తాత్కాలికమైన తాయిలాలతో ప్రజల్ని భ్రమపెట్టి దేశాన్ని అంధకారంలో ముంచటంలో, కులం మతం లాంటివి ఉపయోగించి ప్రజల్ని విభజించటంలో, ఎన్నికైన తర్వాత దేశాన్ని తగబడి దోచుకోవటంలో, అవినీతిలో, అధికార దుర్వినియోగంలో, చట్టబద్ధ పాలన లేకుండా బడితున్న వాటిది బరిగా ఉండటంలో ఎక్కడ తప్పులున్నాయి? తప్పులు ఎక్కడున్నాయో అర్థం చేసుకోండి.
దాని మీద దృష్టి సారించండి. నాలాంటి వాళ్ళం పోరాడుతుందంత అది. అంతేగాని ఎక్కడ బాగా జరుగుతుందో దాన్ని పట్టుకుని దేశాన్ని భవిష్యత్తు నాశనం చేయబోకండి. ఉన్న కాస్త ప్రజాస్వామ్యాన్ని కూడా అంధకారంగా మార్చిపోకండి. ఓకే.